నేడు తమిళనాడుకు ప్రధాని తిరుచి ఎయిర్‌పోర్ట్ లో కొత్త టెర్మినల్ ప్రారంభం రేపు కేరళ వెళ్ళనున్న మోడీ నిజామాబాద్ లో కొకైన్ కలకలం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి సప్లై ఇద్దరు అరెస్ట్ డ్రగ్స్ స్వాధీనం ఏపీలో ఆగని మున్సిపల్ కార్మికుల సమ్మె నేడు చర్చలకు ప్రభుత్వం పిలుపు మాట్లాడనున్న ఆర్థిక మున్సిపల్ మంత్రులు నేటి నుంచి నాపల్లి ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి సింగ్ ఇవాళ కడపకు శర్మిల కుటుంబంతో కలిసి ఇడుపులపై వైఎస్ ఘాట్ దగ్గర పెళ్లి పత్రిక ఉంచబోతున్న శర్మిల నేటి నుంచి మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమం ఇవాళే ప్రారంభం ఆరు నెలల్లో 13,000కు పైగా శిబిరాలు కొండపిలో మంత్రి సురేష్ కు అసమ్మతి సెగ కొట్టుకున్న రెండు వర్గాలు మంత్రి తీరుపై ఓ వర్గం నేతల ఆగ్రహం శంషాబాద్ లో గోల్డ్ స్మగ్లింగ్ అర కిలోకి పైగా బంగారం స్వాధీనం ముగ్గురు మహిళలతో సహా నలుగురి అరెస్ట్ హైదరాబాద్ మలక్పేట్ లో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ ముంబై నుంచి 8 గ్రాముల డ్రగ్స్ తెచ్చిన యువతి కొనబోయిన నలుగురు యువకుల అరెస్ట్ करीमनगर జిల్లాలో తప్పిన ప్రమాదం ఆర్టీసీ బస్సు టైర్లలో మంటలు డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సేఫ్ రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నామినేటెడ్ పోస్టుల భర్తీపైనే చర్చ కష్టపడ్డ వాళ్ళకే ఛాన్స్ అంటూ సంకేతాలు ఖమ్మం టీడీపీ ఆఫీస్ కి తుమ్మల ఎన్టీఆర్ ఆశయం కోసం పనిచేస్తానన్న మంత్రి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన తెలుగు తమ్ముళ్లకు కృతజ్ఞతలు కుప్పం రైల్వే స్టేషన్ లో గంజాయి సీజ్ శేషాద్రి ఎక్స్‌ప్రెస్ లో తరలిస్తుండగా స్వాధీనం విశాఖకు చెందిన ఇద్దరు మహిళల అరెస్ట్ మెట్రో ఫార్మాసిటీ ప్రాజెక్టుల్ని రద్దు చేయం ప్రజా ప్రయోజనాల రీత్యా స్ట్రీమ్లైన్ చేస్తాం ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో దూరం తగ్గిస్తామన్న రేవంత్ వాహన చట్టంలో సవరణలపై ఆగ్రహం ఉత్తరాదిన ట్రక్ డ్రైవర్ల సమ్మె రేపటి వరకు ఆగిపోనున్న వాహనాలు సూర్య నమస్కారాల్లో గిన్నిస్ రికార్డ్ గుజరాత్ లో ఒకేసారి 108 చోట్ల ప్రోగ్రామ్ అభినందించిన ప్రధాని మోడీ